రేపు తెలంగాణలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంట్రీ అవుతూ ఉండడంతో కనివిని విని ఎరగని రీతిలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను జాగృతం చేయడానికి రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర చేస్తున్నారని షాద్నగర్ ఇన్ఛార్జ్ శంకర్ అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేస్తోందని చెప్తున్న షాద్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరపల్లి శంకర్ తో మా ప్రతినిధి వెంకటేష్ రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన ప్రజా పాలనకు సంబంధించిన పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రేపటి నుంచి ఈ పాదయాత్ర మొదలు కావనుంది మక్తలు అంటే నారాయణపేట జిల్లాలో మక్తల్ ప్రాంతానికి ఈ పాదయాత్ర కొనసాగును ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నాడు జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల వారిగా ఈ పాదయాత్ర కొనసాగున్నది దీనికి సంబంధించి మూడు రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది దీనికి సంబంధించి నగర్ నియోజకవర్గానికి సంబంధించిన వీరపల్లి శంకర్ మనతోటి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ పాదయాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పాదయాత్ర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది భవిష్యత్తులో ఈ పాదయాత్ర ద్వారా మీకు ఎలాంటి పార్టీకి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ఈరోజు దేశంలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జోడో యాత్ర కార్యక్రమం ముందుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు యావత్ దేశం మొత్తం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న జోడో యాత్ర ఈ నిర్ణయం అనేది చింతన్ శిబిరన్ అంటే ఈ దేశంలో అల్లకల్లోహలు మత విశ్వేషాలు ఇలా మతాల మధ్యలో చిచ్చులు ఇవాళ విడగొడతా ఉంది దేశాన్ని కాబట్టి ఇప్పుడున్న అధికార పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ ఆర్థిక నేరగాల కండగట్టి ప్రభుత్వ రంగ సమస్యలన్నిటినీ ప్రైవేట్ పరం చేసి ఇవాళ ప్రతి ఒక్క సబండ జాతిని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నారు కాబట్టి దేశం ప్రమాదంలో నిట్టబడింది కాబట్టి ఇవాళ మన దేశాన్ని చిందర వందరం చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకోదు కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు రాజస్థాన్లో చింతన్ శిబిరంలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయమే ఇలా భావి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు ఒక సాహసపితమైన జోడో యాత్ర కార్యక్రమం జరుపుతా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు కన్వీనియర్ గా తీర్పున కన్వీనియర్ గా తీరున రేపు ఆయనకు స్వాగతం చెప్తారంటే ఏ నాయకునికి చెప్పనంత స్వాగతం రేపు లక్ష మందితోని ఏదైతే కృష్ణ మక్తల్ కృష్ణ ఉందో అక్కడికి చేరుకునే ముందు పెద్ద ఎత్తున మా నియోజకవర్గం నుంచి కూడా నేను కూడా మొబిలైజేషన్ టీంలో మేమున్నాం అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఎప్పుడైతే తగ్గుతుందో ఈ సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గాని ఒక అడుగులు ముందుకేసి ఇటువంటి పాదయాత్రలు ఇంత ముందు కూడా బయటకు చెందానని అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ జోడో కార్యక్రమాన్ని కూడా పార్టీ ప్రతిష్ట చేస్తున్నారు కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీలో అంతర్గత విభేదాలు చాలా పడుచూపుతున్నాయి ఈ భారత్ జోడో కార్యక్రమానికి సంబంధించిన సమిష్టిగా నాయకులు పనిచేసే అవకాశం ఉందా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది మీ అందరికి తెలిసిందే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదనేటందుకు మల్లికార్జున ఖాడ్గే గారు ఈరోజు అధ్యక్షత అధ్యక్షంగా ఎన్నుకున్నారంటే దానికే కాంగ్రెస్ పార్టీ పనితీరు తెలుసు కాంగ్రెస్లో పోటీ పడతారు మీరు అంతర్గత విభేదాలు అనుకోవద్దు నాయకత్వానికి పోటీ పడతారు కాంగ్రెస్ పార్టీని పటిష్ట చేయడానికి పోటీ పడతారు అంతటా పోటీ పడతారు దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు మాకు ఇలా ప్రతిష్ట నిలుపుకోవడానికే మళ్ళొకసారి ఈ జోడో యాత్ర కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని జోడో యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే పోటీ పడుతున్నారు తప్ప అది అంతర్గత విభేదాలు కానే కావు షాద్నగర్లో ముఖ్యంగా షాద్ నగర్ లో భారత్ జోడో కార్యక్రమం ఎప్పుడైతే వస్తుందో ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తారు మీరు మేము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ బ్లాక్ కాంగ్రెస్ కానీ మండల కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ ఎస్టీ సెల్ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ కిసాన్ సెల్ అన్ని వర్గాల వారు ఎట్లా ఉంటే ఉర్రుతలుగుతున్నారు నేను నన్నే వండనిస్తలేరు వాళ్ళు అంటే ఎక్కడంటే జనాలు కూడా మొబిలైజ్ చేసుకోవడం ఇలా గ్రామ గ్రామంలో మీటింగ్ పెట్టారు యూత్ కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఒక ఐదు వేల మంది యూత్ కాంగ్రెస్లో ఐదు వేల మందితోని వాళ్ళు స్వాగతం పెట్టుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకురు మహిళా కాంగ్రెస్లో వాళ్ళు ఒక రెండు వేల మూడు వేల మందితోని మేము కూడా బ్లాక్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కలిసి వాళ్ళు ఒక పద్ పదిహేను వేలతోని దాదాపు ఇరవై ఐదు వేలకు మందికి తగ్గకుండా రేపు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతారు ఒక పదివేల మందికి తగ్గకుండా మార్నింగ్ వాక్ అతనితోని ఖచ్చితంగా నడుస్తారు ఇది అంటే రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేశాను ముఖ్యంగా శార్నా నియోజకవర్గంలో ఆ ప్రజల ప్రభంజనాన్ని చూపించే విధంగా ఏర్పాట్లు కూడా చేశామని వీర్లపల్లి శంకర్ చెప్తున్నారు భారత్ జోడో కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ కెమెరా పర్సన్ కుష్ణతో